వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. రీసర్వే పనులను సక్రమంగా చేపట్టాలని సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేపడుతున్న రీసర్వే పనులను సక్రమంగా చేపట్టాలని సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెండో విడత రీసర్వే పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న రెండో విడత రీసర్వే పనులు మరింత వేగవంతం చేయాలన్నారు. ఇప్పటి వరకు చేపట్టిన రీసర్వేలోని అవకతవకలను మరోమారు పరిశీలించుకుని 4 రోజుల్లో సరిచేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు చేపట్టిన రీసర్వేలో ఉన్న లోటుపాట్లను గమనించి ఇకపై ఎటువంటి లోపాలు తలెత్తకుండా ఉండేలా చూసుకోవాలని హెచ్చరించారు. రీసర్వే పనులు నత్తనడక నడుస్తున్న మండలాల్లో సర్వేయర్లు వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో మండల సర్వేయర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల జూన్ జూలై చేయాలని చేస్తాను చెప్తున్నాను. పద్ధతి కాదు, ఊరికి వచ్చి ఫార్వర్డ్ చేయడానికి ఎందుకండి? మీకు ఈరోజు 21, నాకు ఏం చేస్తారో తెలియదు. రాత్రి పౌరులు కష్టపడండి, సండే మండే నాకు సంబంధం లేదు, ఉగాది నాకు తెలీదు. 25th సాటర్డే, సాటర్డే 25th 24th. సాటర్డే మార్నింగ్ 9 o'clock కి కలెక్టరేట్ లో అయిపోయినాయి మొత్తం. జేసీ లాగింగ్ రెడీగా ఉంది. మీ దగ్గర నుంచి సబ్ కలెక్టర్ లాగించి నా లాగింగ్ 9 o'clock కాదు, మీరు ఎప్పుడు పంపిస్తారు నాకు తెలియదు. నేను సాటర్డే 9 o'clock కి నా కోర్టు స్టార్ట్ అయింది. నేను ఈ వీటి మీద సంతకాలు పెట్టాను. మీరు రాత్రి పౌరులు కూర్చుంటారా, ఎంతమంది కూర్చోబెడతారా, తహసీల్దారు ఆర్డీటి అందరూ ఆర్డీటీ అయ్యి పని చేస్తారో నాకు తెలియదు. ఇది నేను చూస్తున్నాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి పెండెన్సీ ఉంది, ఒక్కరోజు పెండెన్సీ కాదు. నిన్న గ్రూప్ లో కూడా పెట్టారు 15 రోజుల క్రితం చెక్ అయింది. ఇంకా రాకపోతే ఎలాగా ఆర్డీటీ గారు కోర్లేషన్ స్టేట్మెంట్ తప్పని డిఏ గారు చెప్తున్నారు. మండల సర్వేర్ ఏం చేస్తున్నాడు? ఎవరు టెక్ మండల సర్వేర్ న్యూ సర్వే న్యూ ఎల్పిఎం పాత సర్వే నెంబర్ కి ఇది కోర్లేషన్ అని తప్పులు వస్తున్నాయని చెప్తున్నారు. మీరేం చేస్తున్నారు? ఏం చెక్ చేస్తున్నారు? చెక్ చేస్తున్నారు అసలు ఏం దాస్తున్నారు కాదు, చెక్ చేసే వస్తున్నా, ఆయన సంతకం పెట్టే వస్తున్నారా? అన్ని చెక్ చేస్తానే ఈ తప్పులు ఎందుకు వస్తున్నాయి? నేను అప్పుడు నేను జాయిన్ అయినప్పటి నుంచి టెక్కల్లో ఇదే ఎక్కువ లోడ్ అండి. జీటీ ఎప్పుడు అడిగితే ఈ రోజు చెప్పారు, జీబీ ఎప్పుడు అడిగితే ఇదే చెప్పారు. బట్ అవన్నీ అయిపోయాయి సబ్సిక్వెంట్ గా జాయిన్ అయ్యి 5 నెలలు అయింది. 5 నెలల నుంచి పాతపట్నం నియోజకవర్గ సమస్యలను, పార్టీ పరిస్థితులను చంద్రబాబు నాయుడికి ఎంజీఆర్ వివరించారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన 3 అభ్యర్థుల అభినందన సభలో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు, ఎటువంటి వారసత్వ రాజకీయ నేపథ్యం లేని సేవాభావం కలిగిన వ్యక్తులను నిలబెట్టి అఖండ విజయం సాధించినందుకు దోహదపడిన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి మరియు ఎమ్మెల్సీలుగా గెలుపొందిన సభ్యులను మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసి నియోజకవర్గ సమస్యలు మరియు పార్టీ స్థితిగతులను అధినేతకు వివరించిన ఎన్టీఆర్ అనంతరం గన్నవరం విమానాశ్రయంలో మరోసారి కలిశారు. రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాగిజావా కార్యక్రమాన్ని కంచిలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి కంచిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండల కేంద్రంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాగిజావా కార్యక్రమాన్ని కంచిలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి ప్రారంభించారు. Thank you.
విద్యార్థులకు రాగిజావను అందించారు. రాగిజావ ఎంతో బలవర్ధకమైన ఆహారమని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇప్పిలి లోలాక్షి కృష్ణారావు, పిఎస్సిఎస్ కమిటీ చైర్మన్ గుమ్మడి రామదాసు, పేరెంట్ కమిటీ చైర్మన్ వంకల దుర్యోధన, జగదీష్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో స్పీకర్ పై దాడిని తీవ్రంగా ఖండించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్, కాళింగ కులానికి చెంది కాళింగ కుల పెద్దైన శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ శాసనసభ్యులు శాసనసభలో అనుచితంగా ప్రవర్తించి స్పీకర్ ని అవమానపరుస్తూ స్పీకర్ పై దాడులకు దిగడం పట్ల రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు కేవలం ఒక కులాన్ని టార్గెట్ చేసుకుంటూ శాసనసభలో స్పీకర్ పై దాడులకు దిగుతున్నారని, ఇది కళింగ కులంపై జరిగిన దాడని అన్నారు. శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో తిలక్ మాట్లాడుతూ కాళింగల పట్ల టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. సమావేశంలో పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్పర్సన్ బల్లగిరిబాబు, సర్గుజ్జిలి నందిగాం హెచ్చర్ల ఎంపీలు కిల్లి సత్యనారాయణ, నడుపూరు శ్రీరామ్మూర్తి, మొదలవలస చిరంజీవి, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ సంపత్రావు హేమసుందర్రాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందుకే చాలా మంది చెబుతూ వచ్చారు, నువ్వు మనిషి పెరిగావు కానీ నీకు బుద్ధి పెరగలేదు, నీ బుర్రలో మట్టి ఉందని చెప్పి. ఎందుకంటే నీ నియోజకవర్గంలో ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు భారీ స్థాయిలో ఇవాళ జరుగుతుంటే రానికి దమ్ముంటే అక్కడ చూపిద్దాం, నువ్వెవరిని తీసుకొస్తావో అక్కడ స్వయంగా చూపిద్దాం. ఈవేళ ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు అక్కడ జరుగుతుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెక్కల నియోజకవర్గంలో 68 రోడ్లు బీటీ రోడ్లు పనులు జరుగుతుంటే నీ గ్రామం నుంచి నిమ్మాడ నుంచి చిట్టే వలసకు రోడ్డు వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. నువ్వు 40 సంవత్సరాలుగా నువ్వు నీ అన్న ఈ జిల్లాను దోసుకున్నారు, ఈ జిల్లాలో మరి ప్రజాప్రతినిధులుగా మీరు ఉన్నారు, ఏ రోజైనా ఒక్క మంచి పని చేశారని ఈ రోజు మీరు చెప్పండి. ఈవేళ ఈ నియోజకవర్గంలో పోర్టు ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిందే అంటే అది తండ్రి జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్. ఈవేళ ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు జరుగుతున్నాయంటే దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఆ రోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నావు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నువ్వు మంత్రిగా ఉండి నీ నియోజకవర్గంలో ఆఫ్షోర్ పనులు ఎందుకు చేయలేకపోయావు? నువ్వు ఈవేళ మీడియాలో కనిపించడానికి కోసం, మరి నీ కోసం కొత్తగా ఒక ఆర్భాటాన్ని ఎంచుకోవడానికి కోసం నువ్వు చేసే మాటలు, శాసనసభలో మాట్లాడుకున్న తీరు హేయమైన చర్య, దుర్మార్గుడిగా నిన్ను చిత్రీకరించవలసి వస్తుంది. ఈ జిల్లా ప్రజలు నిన్ను తరిగి కొడతారు. అచ్చెన్నాయుడు కబర్దార్ జాగ్రత్త, స్పీకర్ అనేవాడు, స్పీకర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, మా వ్యవస్థ కాళింగ జాతికి నాయకుడు, ఈ రాష్ట్రంలోనే బీసీ కులాలకి నాయకుడు, ఈ రాష్ట్రంలోనే సుదీర్ఘ కాలము మంత్రిగా పనిచేసిన చరిత్ర ఉన్న వ్యక్తి. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలుగా మంత్రిగా చేసిన వ్యక్తి మరొకరు లేరు. అలాంటి నాయకుడిని ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నావే, ఉద్దేశపూర్వకంగా అవమానం చేస్తున్నావే. ఇన్ని వాడుతున్న చేస్తున్న చాటును శ్రీకాకుళం జిల్లా ప్రజానికం గమనించట్లేదనుకుంటున్నావా? ఏమి గతంలో స్పీకర్గా చేశారు అనేక మంది, ఆనాడు చేసిన తగ్గి సత్యనారాయణ గారు కాని, ప్రతిభావంత కాని, మరి రొక్కం లక్ష్మీనరసింహ దొర గారు కాని స్పీకర్గా చేశారు. ఆవేదన కూడా ప్రతిపక్షం ఉంది. ఏ రోజు కూడా స్పీకర్ పైన అలాగా ఏ ప్రతిపక్షం కూడా ఇలా దృష్టిగా ప్రవర్తించలేదు. ఈవేళ అసమర్థ ప్రతిపక్షం, ఇంత నికృష్ట ప్రతిపక్షం, చేతకాని ప్రతిపక్షం, కేవలం మైనారిటీ ప్రతిపక్షంగా మిగిలిపోయింది. మీకు దమ్ముంటే ప్రజా సమస్యల పైన శాసనసభలో కలమెప్పండి. రణస్థలంలో ఘనంగా ప్రారంభమైన రాగిజావ కార్యక్రమం. రణస్థలంలో జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిల్లలకు పౌష్టికాహారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా 44,392 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లోని 37,63,698 మంది విద్యార్థులకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పిల్లలకు గోరుముద్దలో భాగంగా ప్రతి పాఠశాల విద్యార్థులకు ఉదయం పూట రాగిజావ ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ అదనంగా రాగిజావ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పౌష్టికాహారంతోనే ఆరోగ్యం, చక్కటి విద్యాభ్యాసం సాధ్యమవుతుంది. గుట్టు,
సహా అందిస్తున్న 15 ఆహార పదార్థాలకు రాగిజావ అదనంగా తీసుకొచ్చారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాల సేవాదళ్ జోనల్ ఇన్ఛార్జ్ పిన్నింటి గౌర్నాయుడు, మోడల్ స్కూల్ ఆదర్శ కళాశాల చైర్మన్ బ్రహ్మాజీ, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పోషన్ పక్వాడా వారోత్సవాలు, ఉగాది సంబరాల్లో పాల్గొన్న హెచ్చర్ల ఎమ్మెల్యే గుర్లె కిరణ్ కుమార్. హెచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రంలో రణస్థలం లావేరు మండలాల ఐసిడిఎస్ ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పోషన్ పక్వాడా వారోత్సవాలు, ఉగాది సంబరాల్లో హెచ్చర్ల ఎమ్మెల్యే గుర్లె కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంపూర్ణ పోషణ తెలుగువారి సాంప్రదాయాలకు మేళవించే ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. సంపూర్ణ పోషణ అలవరుచుకోవాలని, సంపూర్ణ పోషణతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో ఉగాది సంబరాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి, వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు, షీల్డ్లు ఆయన చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వంటల స్టాల్స్ ను హెచ్చర్ల ఎమ్మెల్యే గుర్లె కిరణ్ కుమార్ పరిశీలించారు. రణస్థలం మండల జెడ్పీటీసీ తంపల సీతారాం, ఎంపీటీసీల సంఘ అధ్యక్షులు మహంత చినరావు నాయుడు, నాయకులు గుర్లె శ్రీనివాసరావు, ఎంపీటీసీ ప్రతినిధులు కిలారి సూర్యనారాయణ, అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం షాపును ఆపకపోతే ఆందోళన చేస్తామని రాజయ్యపేట గ్రామస్తులు తెలిపారు. రాజా మండలం రాజపేట గ్రామ పంచాయతీ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణం మా గ్రామంలో ఏర్పాటు చెయ్యొద్దని పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, యువత, మహిళలు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. దశల వారీగా మద్యం తగ్గిస్తామని చెప్తున్న ప్రభుత్వం కొత్తగా దుకాణాలు పెంచడం సిగ్గుచేటని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం షాపును ఆపకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. మీరైతే ఈ యొక్క వైన్ షాప్ కట్టడానికి సిద్దపడుతున్నారు, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి దృష్టిలో కూడా పెట్టాము. శ్రీకాకుళం ఐఎంఎల్డీపీ కూడా విషయం అనేది తెలియజేశాము. అయితే ఇక్కడతో ఈ విషయం అనేది ఆగకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున దీనిని ధర్నా రూపంలో గానీ ఇంకా అనేక రకాలైనటువంటి ఉద్యమాల రూపంలో విజృంభిస్తామని మేము కోరుకుంటున్నాము. విజృంభిస్తామని మేము మీకోసం తెలియజేస్తున్నాము. ఈ విషయాన్ని మాత్రం మీరు ప్రభుత్వాన్ని దృష్టిలో తీసుకెళ్లి అంతా ఇక్కడ ఏమీ లేకుండా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.